హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయన్నమాట. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ చికెన్ మసాలా గ్రేవీ అన్నమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు, ముందు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన చికెన్ని తీసుకుని పసుపు ఉప్పు గురువెచ్చనీళ్ళతో రెండుసార్లు శుభ్రంగా కలుపుకొని గరం మసాలా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకొని గంటసేపు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రేవీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం కాస్త ఎక్కువగానే పడతాయి అన్నమాట. అలాగే తీసుకున్న టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కర్రీకి మంచి వాసన రావాలంటే కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తే ఎంతో సువాసన భరితంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు బాండీ పెట్టేసి దాంట్లో, ఇది నాన్ స్టిక్ బాండీ కాబట్టి ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాం కదా, అది వేసేసాను. ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు జోడించాను. అల్లం వెల్లుల్లి మనం మ్యారినేట్ చేసేటప్పుడే చికెన్కి పట్టించాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా మ్యారినేట్ కర్రీలో వేయాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఎప్పుడైనా నాన్ స్టిక్ కుక్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు వుడెన్ స్పాచులాసే వాడండి, స్టీల్ గరిటెలు వాడద్దు, ఓకేనా? దానిపైన కోటింగ్ త్వరగా వెళ్ళిపోతుందంట. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, చూడండి బాగా వేగిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ 1 hour 40 minutes to 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఆ చికెన్ని తెచ్చి దీంట్లో వేయాలి. మసాలా చికెన్ వేసేసాం కదా, దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాము. టొమాటో కూడా వేసుకున్న తర్వాత మనం ఉప్పు సరి చూసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. అంతే, ఇలా కాస్త దానికి ఆయిల్ అవి పట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికి ఉండాలి మీడియం మంట మీద, మీడియం ఆర్ లో మంట మీద. అప్పుడే చికెన్లోని ఆ వాటరీ కూడా ఊరి మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా కొద్దిగా 5 నిమిషాల్లో త్వరగా మగ్గిపోతాయి కదా, 5 నిమిషాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి ఉప్పు కారం సరి చూసుకొని మళ్ళీ దాంట్లో కారం పడితే కారం, పసుపు పడితే పసుపు, అవన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్లోనే కాస్త ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇలాంటి మసాలాలు ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ వేసుకోని అవసరం లేదు. నేను మోడరేట్గా వేసానన్నమాట కాబట్టి మళ్ళీ కారం ఉప్పు వేసాను, పసుపు వేసాను. చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసారు. ఒక్క 2 నిమిషాలు వేగిందంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అప్పుడే దాని వాసన మొత్తం కర్రీకి పడుతుందన్నమాట. కొత్తిమీరని సన్నగా, ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా స్ప్రెడ్ అవుతుందన్నమాట, చక్కటి వాసననిస్తుంది. ఇలా పైన కొత్తిమీరని చల్లేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా చేస్తే ఇలా పెట్టేయాలి. దాని వాసన అంతా దాని ఫ్లేవర్ అంతా చూడండి, వావ్ ఎంత మంచి వాసన వస్తుందో.
అంతేనండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంది. చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా రోజువారీ మన ఇంట్లో వస్తువులతోటే ఎంతో యమ్మీగా ఉంది చికెన్ మసాలా గ్రేవీని మనం రెడీ చేసేసుకున్నాం. చూసారా నూనె పైకి తేలుతుందంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.